Hallelujah, 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 hallelujah. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మీతో ఉండుగాక. ప్రియమైన సహోదరు సహోదరులారా, ఈ కుటుంబం తరపున దేవరకొండ మానవ్స్ సునీత గారి కుటుంబం తరపున మిమ్మందరిని కూడా ఈ ప్రార్థనకు, ఈ ఆరాధన క్రమమునకు, మరియు మాట భక్తి క్రమమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సంతోషం, చాలా మంది వచ్చి ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే త్వరపడి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన వాక్య పరిచర్యలకు వెళ్లే ముందు, ఆరాధన క్రమములకు వెళ్లే ముందు ఒక రెండు మూడు పాటలతో ఆ యొక్క దేవాది దేవుని మహిమపరచుతాం.
Oh,
జనసమూహము యేసు కొరకు ఎదురు చూసుచుండెను కనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనకు స్వాగతమిచ్చిరి. ప్రార్థనా మందిర అధికారి యాయూరు వచ్చి యేసు పాదములపై పడి తన ఇంటికి రమ్మని ప్రార్థించెను. ఎందుకనా సుమారు 12 ప్రాయము గల అతని ఏకైక పుత్రిక మరణావస్థలో ఉండెను. ఆయన ప్రవచించుండగా ప్రజలు తుక్కిసలాడుచు ఆయన వెంట వెళ్ళిరి. 49వ వచనం. యేసు అట్లు చెప్పుచుండగానే యాయూరు గృహము నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె మరణించినది, ఇంక నువ్వు బోధకు శ్రమ పెట్టకూడదు అని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని యాయూరుతో, భయపడవలదు, విశ్వసింపుము, నీ కుమార్తె స్వస్థత పొందును అనెను. ఇంటికి వచ్చిన తరువాత పేతురు యాకోబు యోహానులను ఆ బాలిక తల్లిదండ్రులను తప్ప మరెవ్వరిని తన వెంట లోనికి రానియలేదు. అందరూ ఆమె కొరకు ఏడ్చుచు శోకించుచుండగా యేసు, మీరు ఏడవలదు, మీరు ఏడవగలదు, ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని యేసు వారితో పలికెను. ఆ బాలిక చనిపోయినదని వారికి నిశ్చయముగా తెలియను. కనుక వారు ఆయనను హేళన చేసిరి. కాని యేసు ఆమె చేయి పట్టుకొని, బాలిక లెమ్ము అని చెప్పగా వెంటనే ఆ బాలికకు ప్రాణములు తిరిగి వచ్చి లేచి కూర్చుండెను. అప్పుడు ఆయన ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడని ఆదేశించెను. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యచకితులైరి. ఈ సంఘటన ఎవరికి తెలుపవలదని యేసు వారికి ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
నిన్నటి దినాన శతాధిపతి గురించి ధ్యానం చేశాం. శతాధిపతి గురించి అమ్మా ఎదిగారు ఈ లోపు ప్రేస్తలో దాని గురించి ధ్యానం చేసి ఆయన చేసిన యొక్క ప్రార్థన వీడుకోలు ఎంత భక్తితో ఉంటే ఫలితం వస్తుందని చెప్పారు. ఈరోజు ఇంకొక అధికారి వచ్చారు. ఈరోజు ఇంకొక అధికారి ఎవరు? ప్రార్థనా మందిర అధికారి. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ఆయనలో ఉన్న వినయం చూడండి, ఆయనలో ఉన్న వినయం చూడండి. ప్రార్థనా మందిర అధికారే, రోజు గుడికి వెళ్ళే వ్యక్తే, పూజలు పునస్కారాలు చేసి నిర్వహించే వ్యక్తినే. మరి ఇంటి దగ్గర ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడో 7 సార్లు తెలియదు, ఖచ్చితంగా ప్రార్థనలో ఉండే వ్యక్తే. ఈయన చేసేసి ఈ సంచారంగా ఉండే ప్రచారం చేస్తున్నటువంటి యేసు దగ్గరకు వచ్చి పాదములపై పడి, ఎక్కడ ఉన్నారు? పాదములపై పడి దేవుని వేడుకున్నాడు. ఏమని? అయ్యా, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. ఆ వినయం ఉండాలమ్మా, ఆ వినయము ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. పెద్దలు వస్తే లేచే మనకు దేవుని ముందు సాష్టాంగ పడి పాదాభివందనం చేసి అయ్యా నువ్వు నాకు దిక్కు అనే వినయం రావాలి, అప్పుడు ఖచ్చితంగా ప్రభు ఆలకిస్తాడు. ఎంతో మంది ఉన్నారు, అంతమందిలో ఈయన వచ్చేసి పాదాలపై పడుతుంటే ఏమంటున్నాడు, నేను వస్తున్నాను పద అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎటువైపు వెళ్తే అటు వస్తున్నారు జనం, అందరు కూడా ఎంత పడుతూ ఉన్నారు. ఇక్కడ వాక్యం చూడండి, ఆయన ఏమని ప్రార్థన చేశాడు ఒకసారి చదవండమ్మా. ఆయన మాటల్లో 41వ వచనం, ప్రార్థనా మందిర అధికారి యాయూరు వచ్చి యేసు పాదములపై పడి తన ఇంటికి రమ్మని ప్రార్థించను. తరువాత ఎందుకనా, ఎందుకనా అతని ఏకైక పుత్రిక మరణావస్థలో ఉండిన. మరణావస్థ అనేది అండర్లైన్ చేసుకోండి, మరణావస్థ అనేది అండర్లైన్ చేసుకోండి. ఆయన వచ్చి ప్రాధేయ పడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ స్త్రీ అంటే ఆమె కుమార్తె, ఆయన కుమార్తె మరణావస్థలో ఉంది, చనిపోక ముందే ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభు దగ్గరకు. అయ్యా, నా ఏకైక పుత్రిక చనిపోతూ ఉంది, రండి అని చెప్పి ప్రాధేయ పడుతూ ఉన్నాడు, మరణావస్థ అన్నారు. ఇప్పుడు 49 వచనం చదవండి. యేసు అట్లు చెప్పుచుండగానే యాయీరు గృహము నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె మరణించినది, ఇందాకేముంది అక్కడ మరణావస్థలో ఉన్నటువంటి కుమార్తె బిడ్డ ఇప్పుడేమైపోయింది, మరణించింది. ఎవరమ్మా మరణించిందని? ఏ ఆధారం లేకుండా చెప్పగలమా మరణించిందని? ఏం చేస్తాము ఎవరన్నా మరణిస్తే, చనిపోయారనుకుంటే ఏం చేస్తాము? అమ్మయ్య పోయింది అనుకుంటామా? అమ్మయ్య పోయేళ్ళు అనుకుంటామా? ఇప్పుడు దాకా నువ్వు సేవ చేయలేకపోయాను, చచ్చిపోయాడు, హ్యాపీ పోయి లోపలికి దండం పెట్టుకుంటారు దేవుడికి, లేకపోతే ప్రయత్నం చేయరు, అరవరు, గుండె మీద కొంచెం అద్దరు కొడతారు కదా, అటు చూస్తారు ఇటు చూస్తారు ప్రయత్నం చేస్తారు. అప్పుడే ఏ చలనం లేకపోతే ముక్కు దగ్గర ఏలు పెట్టి పిలిచి అన్ని చూసి ఇంకా మరణించారని నిర్ధారణకు వస్తారు. ఇంటి నుండి పరిగెత్తుకుంటూ ఒక వ్యక్తి వచ్చి ప్రభు అంతమందిలో వస్తూ ఉంటే ఆయన ఉపకారం చేసిన వ్యక్తి వలె, ఉపకారం చేసిన వ్యక్తి వలె వచ్చేసి ప్రభుని ఇంకా మీరు శ్రమ పెట్టనక్కర్లేదు, ఎందుకని నీ కుమార్తె ఆల్రెడీ మరణించింది. ఆయన విశ్వాసం ఎంత వరకు ఉందో చూడండి, ఆ చెప్పిన వ్యక్తి యొక్క విశ్వాసము ఎంతవరకు ఉంది. ఈయన స్వస్థత చేసే దేవుడే కానీ జీవం పోసే దేవుడే కాదు. ఈయనకు ఒక లిమిట్ ఉంది, దేవుడికి ఒక లిమిట్ ఉంది. ఏంటది? రోగాలు మాత్రం పోగొడతారండి, తలనొప్పి పోయింది, కడుపు నొప్పి పోతుంది, ఏమో గాయాలు ఉంటే మానిపోతాయి. ఈయన ఆర్ఎంపీ డాక్టర్, ఎంపీబీఎస్ డాక్టర్ చేసేసారు.
ఆ వచ్చిన వ్యక్తి విశ్వాసం ఏమిటి మరణించింది ఇంకా లాభం లేదు యేసు ప్రభు వచ్చినా కానీ చేయలేడు పైకి లేపలేడు ఇంకా అయిపోయింది ఎందుకు ఆయన ఇక్కడ దా తీసుకొచ్చేది వస్తే ఫీజు దండగా కానుకలు దండగా వెనక పంపిద్దాం అని చెప్పి సలహా ఇస్తున్నాడు చూడండి ఆ వ్యక్తిలో ఎంత విశ్వాసం ఉన్నదో ప్రభు యొక్క మాటలు విని ఆయన పెంపొందించుకున్న విశ్వాసం ఎంతటిదో చూడండి కేవలం స్వస్థపరిచే దేవుడి దగ్గర ఆగిపోయాడు ఎక్కడ ఆగిపోయాడు స్వస్థపరిచే దేవుడి దగ్గర ఆగిపోయింది మనసు కానీ విశ్వాసం కానీ పైకి రాలేదు జీవముతో లేపు దేవుడు అనే ఆ యొక్క అంశం కానీ ఆ యొక్క విశ్వాసం కానీ ఆయనకు లేదు ఇక తరువాత యేసుప్రభు ఏమంటున్నాడు చూడు యేసుప్రభు 8వ వచనం యాభై వచనం యేసు ఆ మాట విని యాయీరుతో భయపడవలదు విశ్వసింపుము నీ కుమార్తె స్వస్థత మళ్ళీ అక్కడ అండర్లైన్ చేయని స్వస్థత అనేది మొదట్లో ఏమని రాయబడింది మరణావస్థలు అన్నటువంటి కుమార్తె ఏకైక కుమార్తె రెండో వచనంలో తర్వాత 49లో విన్నాము ఆ యొక్క వ్యక్తి ఇంటి దగ్గర నుంచి వచ్చి మరణించింది డిక్లేర్ చేసేసాడు ప్రభుకి ఏమైనా తమాషాగా ఉందా వాళ్ళు చూసి కదా చెప్తుంది నిర్ధారణ చేశారు కదా మరణించింది అని చెప్తుంటే ఈయనేమంటున్నాడు భయపడకును నీ కుమార్తె మరలా ప్రైజ్ ద లార్డ్ నువ్వు అనుకుంటున్నావు కదా నిన్న రోగాలు నయం చేసేవానని నా దృష్టిలో మరణించటం అంటే చనిపోవటం అంటే నీకు జ్వరం వచ్చినంత ఈజీ నాకు నీకు జ్వరం వస్తే ఎలా నువ్వు నయం చేసుకుంటావో పారాసిటమాల్ వేసేసి నిన్ను జీవంతో లేపాలి అంటే మరణించిన ఆ కుమార్తెని లేపాలి అంటే నాకు అంత ఈజీ అందుకని ప్రభు అక్కడ మాట చూడండి ఏమని స్వస్థత అంటున్నాడు జీవం అనే మాట లేదు నాకు అంత ఈజీ అండి అది నువ్వు విశ్వసించు భయపడకు ఆ మనిషి వచ్చాడు ఏదో చెప్పాడని చెప్పేసి నీ విశ్వాసం నువ్వు బలహీన పడకు ధైర్యంగా ఉండును నీ కుమార్తె మరల నీ కుమార్తె స్వస్థత పొందును ప్రైజ్ ద లార్డ్ అంటే ఒకవైపు బలహీన పరిచే ఒక సేవకుడు ఇంకా వైపు అలాంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని ప్రభు చేయపెట్టుకుని పైకి లెప్పుతున్నాడు ఇదిగో భయపడకు విశ్వసించు జరుగుతాయి విశ్వసించే జరుగుతాయి నీ కుమార్తె చనిపోయింది అంటున్నారు కదా నేను చెప్తున్నాను మరలా స్వస్థత పొందుతుంది ప్రైజ్ ద లార్డ్ ఇప్పుడు మళ్ళీ జన్మ యొక్క స్పందన చూద్దామండి 53వ వచనం ఆ బాలిక చనిపోయినదని వారికి నిశ్చయముగా ఎవరికి ఏడుస్తూ ఉన్నారు ఆ రూమ్ అంతా ఇల్లంతా జనంతో నిండిపోయింది ఏడుస్తూ ఉంటే మీరు ఏడవలదమ్మా 52 వచ్చిన చదవండి ముందు అందరూ ఆమె కొరకు ఏడ్చుచు రోదన చేయుచుండగా మీరు ఏడవవద్దు ఈ బాలిక ప్రైస్తలో ఇక్కడ మళ్ళా అంటలం చేయాలి ప్రైజ్ ద లార్డ్ కొంతమంది నిద్రపోతారు నిద్రపోతున్న సంగతి వాళ్ళకు కూడా తెలియదు కదలకుండా మెదలకుండా నిద్రపోతారు ప్రశాంత్ ఓగనే ఓగరు కొంతమంది నిద్రపోతే లేపనే లేపలే నువ్వెంతనా ప్రయత్నం చేయి లేపలే ప్రభు ఎంత ఈజీగా చెప్తున్నారు చూడండమ్మా చనిపోవటం అంటే నిద్ర నుంచి లే అన్నట్లు అవునా ప్రైజ్ ద లార్డ్ ప్రభు నాకేంటంటే నువ్వు నిద్రపోయేది పైకి లేచేది నీకు ఎంత ఈజీగా ఉంటుందో ఆ ఉపయ అది వస్తుంది ప్రైజ్ ద లార్డ్
మరణించిన వ్యక్తిని లేపటం అనేది మరలా జీవముతో నింపటం అనేది ప్రభువునకు నిద్ర నుంచి లేపినంత ఈజీ. నిద్ర నుంచి పైకి లేపుతారు చూసారా మీరు, అంత ఈజీగా మరణించిన వ్యక్తిని పైకి లేపగలడు యేసయ్య. ఇప్పుడు 53 వచ్చిన మరలా ఆ బాలిక చనిపోయినదని వారికి నిశ్చయముగా తెలియను, కనుక వారు పిచ్చోడ ఇప్పుడు దాకా అటు తిప్పామయ్యా మేము అమ్మాయిని 12 సంవత్సరాలే కదా అటు తిప్పాం, అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం, ముక్కు దగ్గర ఏలు పెట్టాం, చెవిలో మాట్లాడాం, ఊపాం, అన్ని చేశాము, చివరికి సాంబ్రాన్ కట్టీలు పెట్టాం. వెలిగించామయ్యా నువ్వేంది ఎలా అంటావు, నిద్రపోతుంది అంటావేంటి మా తెలీదా అని ఏం చేశారు వాళ్ళు, హేళన ఏం చేశారు. ఇంకందుకు ఇప్పించి జనం నాకు వద్దని చెప్పి బయటికి పంపించాడు. చూ చదవండి అక్కడ ప్రవేశాలు 51 వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత పేతురు యాకోబు యోహానులను తప్ప మరెవ్వరిని ఇంటిలోనికి రానియలేదు. ఎందుకని అవిశ్వాసుల మధ్య ఉంటే మంద కూడా పోయింది, సదురంగ దగ్గర తిరుగుతూ ఉంటే మంద కూడా మంద కూడా పోయిందినట్లు ఈ అవిశ్వాసులు ఏడుస్తూ ఉన్నారు. కానీ వచ్చిన వ్యక్తి యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన ఎందుకు నిద్రపోతుంది అంటున్నాడో, ఆమె ఎందుకు మళ్ళా స్వస్థత పొందిద్ది అంటున్నాడో ఒకసారి ఆగుదాం చూద్దాం ఏమి చేస్తారో అని ఒక ఆలోచన వీళ్ళకి లేదు. హేళన చేశారు అందుకని మొత్తం వెళ్ళిపోయింది బయటికి, ఇక్కడొద్దు అని చెప్పేసి ఆ ముగ్గురిని అమ్మ నాన్న తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని శక్తిని తగ్గిస్తూ ఉన్నా, దేవుని శక్తిని తగ్గిస్తూ ఉన్నారు వీళ్ళు. ఏమని, ప్రభు కేవలం స్వస్థపరచువాడు, అద్భుతాలు చేసి ఆహారాన్ని పంచేవాడు, మహా అయితే దెయ్యాలను కూడా వదులుకొడతారు, అంతేకాని జీవంతో లేపరు, అంత శక్తి ఈయనకు లేదు. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. ఇలాగే ఒక ఆమె ఆది ప్రాణములో ఇక్కడ హేళన చేశారని ఉంది యేసు ప్రభుని, అక్కడ ఒక ఆమె నవ్వి నవ్వింది. తెలుసా ఆమె ఎవరో, అబ్రహాము షారా కాదు కానీ సారా. 17 అధ్యాయము 11 వచనం చదవండి, 18-11. అబ్రహాము సారా ఇద్దరును ముది వగ్గులయ్యిరి, సారా పిల్లలు కను వయసు దాటినది, కావున సారా తనలో తాను నవ్వుకొని నాకు తనలో తాను ఏం చేసిందంట, తనలో తాను నవ్వుకొని. ఈ ముగ్గురు వచ్చారు, అన్నం పెట్టాం, అప్పుడప్పుడు గబగబా వండించారు, వండింది ఆమె. అబ్రహం చేశాడు, అయ్యా రండి ఈ చెట్టు కింద చేరదేరండి, ఈ లోపు నేను మీకు అన్నం అన్ని రెడీ చేస్తానని చెప్పేసి అన్ని చెప్పొచ్చాడు. చపాతీలు చేయి, చికెన్ చేయి, ఒక కోడినో గొర్రెనో చంపు, అవునా అది పెట్టని చెప్తే అన్ని తయారు చేసుకుని అక్కడ అందించింది. తిన్నారు కదా, ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా. ఆమె నడిచి తీరు చూశారా, ఇల్లు మాట్లాడే తీరు చూశారా, వణుకుపోతూ ఉంది, నడుము వంగిపోయింది, ఇవన్నీ చూసి ఏమంటున్నారు, వచ్చే సంవత్సరం ఈ సమయం కల్లా సారా ఒక కుమారుణ్ణి కన్ను. ఆమె ఏం చేసింది, సాట్ నుండి తెరసాట్ నుండి పక్క పక్క పక నవ్వుకుంది. ఎందుకని, ఇది అన్నదిన బోహన్ ఎందుకు ఎక్స్ట్రాలు, మాకు ఆనందిన బోహ ఎందుకు లేనిపోయింది మాకు, ఇవన్నీ ఇలా తెలుసు నా గురించి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నవ్వింది అంటే దేవుడి శక్తిని కించపరచనేలా, అందుకే వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళ ముగ్గురికి, వాళ్ళ ముగ్గురికి కోపం వచ్చింది. చదివిన తర్వాత 13 వచ్చిన చదవండి, అందులకు దేవుడు అబ్రహాముతో
ముసలి తనే నాకు బిడ్డల పుట్టుదరా అని సారా నవ్వనేల అసంభవమైనది ఏది అయినా ఉన్నదా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నీకు జపం చెప్తూ ఉంటే ప్రార్థన చెప్తుంటే నీకు అభయం ఇస్తూ ఉంటే నీ ఆవిడిందయ్య అక్కడ సాకుని నవ్వుతుంది విశ్వసించలేదా చెప్పిన మాట వినే పదాలు హారా నుండి బయలుదేరి ఇక్కడ వరకు వచ్చావు అన్ని ఇస్తాను సమస్తాన్ని ఇస్తానంటే కదా నువ్వు వచ్చే ఇక్కడ వరకు కూడా ఆకాశం వైపు చూపించి ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానం ఉంటుందంటే నమ్మి వచ్చావు కదా నువ్వు స్టార్ట్ చేయబోతున్నావు నా పనిని నేను ప్రారంభించబోతున్నా నా పనిని నువ్వు 12వ అధ్యాయం చెప్తే 18వ అధ్యాయం వరకు వచ్చావు ఆనాడు చెప్పిన వాగ్దానాన్ని నేను ఇప్పుడు నెరవేర్చబోతూ ఉంటే అప్పుడు ఏ విశ్వాసంతో వచ్చింది మీ ఆవిడని ఏమిటి ఏ విశ్వాసంతో వచ్చి నీతో పాటు ఏమన్నాడు దేవుడు నవ్వనేల నేను చెప్పేది ఏంటి నువ్వు నవ్వేదేంటి దేవుడికి అసంభవమైనది ఏమైనా ఉన్నదా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అందుకే చెప్పాను మా దేవుడు వాగ్దానం చేస్తే నీ ప్రార్థన గనుక దేవుని చెవిలో పడింది అంటే ఖచ్చితంగా అది కొంచెం లేటైనా పర్వాలేదు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆయన వాగ్దానం గనక నెరవేర్చే దేవుడు అంతే ఎప్పుడు చెప్పాడు హారానలో ఉన్నప్పుడు చెప్పాడు దేవుడు అబ్రహామునకు ఆకాశ నక్షత్రాలే నీ సంతానం వృద్ధి చెందను ఇప్పుడు చెప్తున్నాడు ఇప్పుడు ప్రారంభించాడు అది గ్రహించలేదు ఆ స్త్రీ సారా అనే స్త్రీ గ్రహించలేక దేవుని శక్తిని కించపరుస్తుంది అందుకే కోపగించే ముగ్గురు ఏమంటున్నారు అక్కడ దేవుడికి అసంభవమైనది ఏమన్నా ఉన్నదా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ మొదటి తర్వాత వచ్చినానికి వెళ్తే ఆడవాళ్ళు ఉన్న మంచి తనం ఒకటి ఉందమ్మా అది గమనించవచ్చు ఇక్కడ చదవండి అది 15వ వచనం ఆ మాటలకు భయపడి సారా నేను ప్రైజ్ ది లార్డ్ పక్క పక్క మన నువ్వు ఇక్కడ కట్న ఒకటి అడ్డం ఉందా నాకు నువ్వు మొత్తం నా విప్రయం చెప్తున్నావు ఏంది నువ్వు నవ్వు అది ప్రార్థనకు వచ్చావు దేనికి వచ్చావు సరే కూర్చో అనగలే స్వామి నేను మాట్లాడలేదు స్వామి నేను చూశాను కదా ఇక్కడ ఉండి నువ్వు సెల్ ఫోన్ చూసుకున్న దాంట్లో మెసేజ్ కాదు నేను చూశాను కదా సెల్ ఫోన్ ఆఫ్ ఏమంటే ఏమంటారు స్వామి నేను చూడలేదు స్వామి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఇవి చూడు ఏమంటుంది నేను అవ్వలేదు నేను ఆడాలు ఉన్న గొప్ప మంచితనం ఇదే అన్ని చెప్పి నాకేంది లేదంట వచ్చింది ఒక ఆమె వచ్చింది నీ దగ్గర కూర్చుంటది అన్ని అగేసిద్ది నీకు అట్లా అంట కదా ఎట్లా అంట కదా అన్ని చెప్పేసి పోత పోత దుడుకుంటా పోత మాట్లాడిద్ది ఏదేమైనా మీ వాళ్ళే కదా ఏదేమైనా మీ ఆడవాళ్ళే కదా మీ ఆడపడిచే కదా అని దులుపుకుంటూ వెళ్ళిపోయిద్దమ్మా అంటే అంటించాను నాకు సంబంధం లేదు ఇంకా అంటించాను నాకు సంబంధం లేదు ఆ తత్వం అబద్ధం ఆడింది నవ్వింది వాళ్ళకి వినపడింది కోప్పడ్డారు చివరికి ఏమంటుంది నాకు తెలియదు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఈ స్త్రీ వలె విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క భార్య ఈ స్త్రీ వలె మనం దేవుని శక్తిని తగ్గించి మాట్లాడకూడదు హేళన చేయకూడదు ప్రభుది యేసు ప్రభు లేపుతానంటే స్వస్థపరుస్తాను నిద్రపోతుంది అంటే అక్కడ హేళన చేశారు ఇక నువ్వు కుమారుని కంటావమ్మా నీ వాగ్దానం పరిపూర్ణం కాబోతుంది నేను ప్రారంభించబోతూ ఉన్నాను ఈ సంతానం అసంఖ్యంగా చేయటానికంటే ఈమె వచ్చి నవ్వింది ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దేవుడు ఎంతైనా కరుణామయుడమ్మా నువ్వు నవ్వినా తక్కువ చేసి మాట్లాడినా ఆయన కేవలం స్వస్థపరిచేవాడిగా నువ్వు చూసినా ఆయనకి అద్భుతాలు చేసే శక్తి లేదు లేదో ప్రార్థన చేస్తే కొంచెం ఎవరు ప్రశాంతం వచ్చిందని నువ్వు అనుకున్నా కానీ ఆయన ఎంత తక్కువ చేసినా నిన్ను కనికరించే దేవుడు ఆయన అక్కడ కోప్పడ్డాడు యేసు ప్రభు వారిని చూసి కోప్పడ్డాడా తిట్టాడా ఏమి లేదు ఎప్పుడుండమ్మా ఎక్కడి నుంచి ఈ మొఖాలు చూస్తే నాకు దీపం వస్తుంది ముందు ఎక్కడి నుంచి పోండి ఒక ఉంటే ముసుకేసుకోండి కనిపించదు కదా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఇక్కడ ఆ ముగ్గురు దేవుళ్ళు కోప్పడ్డారా ఆ దేవదూతలు కానీ లేదు కనికరించారు 21వ అధ్యాయం మొదటి వచనం చదవండి మాట ఇచ్చినట్లే దేవుడు సారా పట్ల కనికరము ప్రైజ్ ది లార్డ్
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు నవ్వినా హేళన చేసినా దేవుడు ఏం చేశాడు? కనికరము చూపాను. పిచ్చోళ్ళ పాపం తెలియదు వీళ్ళకి, తెలియదు వీళ్ళకి, తెలియదు నా కెపాసిటీ ఏంటో. దేవుడు దేవుడు కొబ్బరికాయ కొడుతున్నారు, దండేస్తున్నారు, దండం పెడుతున్నారు, కానీ నా శక్తి ఏమిటో వీళ్ళకి తెలియట్లేదు. పాపం పిచ్చోళ్ళలే, వదిలేద్దా. అందుకే ఏం చేశాడు? కనికరము చూపిన. ఇప్పుడు ఆలోచన చదువు, అక్కడ నవ్వు వేరు, ఇక్కడ నవ్వు వేరు, చూడండి. సారా దేవుడు బిడ్డనిచ్చి నన్ను నవ్వులలో, అక్కడ చాటు చాటును నవ్వింది, చాటు చాటున వినపడి వినపడుకున్నట్లు నవ్వింది. ఇప్పుడు ఎలా ఉంది? నవ్వులలో తేలిపోతుందంట ఈ ముసలావిడ. అది చూసిన వాళ్ళు జనం జనం చేస్తున్నారు. ఇప్పుడు చదవండి, ఇది విన్నవారందరూ నాతో పాటు కూడా ప్రైజ్ ది లార్డ్ నా ఊరు చూస్తాడమ్మా. నువ్వు విశ్వసిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థనలో పట్టుదల ఉంటే, నీ మాటల పవిత్రత ఉంటే, నీ జీవితంలో కల్ముషం లేకుండా మచ్చ లేకుండా ఉండగలిగితే ముసలితనంలో కూడా నవ్వులు పూయించారు. ముసలితనంలో కూడా నవ్వులు పూయించాడు. అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎలా చేయవద్దు అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అపార్థాలు చాలా ఉన్నాయమ్మా. అపార్థాలు ప్రభు యొక్క శక్తిని తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఈ బైబిల్లో చాలా ఉన్నాయి. సందర్భం ప్రకారం చూడాలంటే సమూయేలు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయం చివరి భాగం, మొదటి గ్రంథం పదమూడవ వచనం చివరి భాగం. మొదటి అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనం. ఆమె పెదవులు కదులుచుండినవి కాని నోటి నుండి మాట మాత్రము వెలువడట లేదు. కావున ఏలి, నిన్న ఒక విషయం చెప్పారు మాస్టర్ గారు, గుర్తుందా లేదా మీకు? ప్రార్థన ఎలా ఉండాలి? ఆత్మతో ఉండాలంట. ఆత్మతో అంటే నీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆత్మతో ప్రార్థన చేయటం ఏమిటంటే నీ ఆత్మ దేవుని ఆత్మతో మాట్లాడుతూ ఉంటే నీకు పదాలు అక్కర్లేదు, నీకు జపాలు అక్కర్లేదు, నువ్వు ఒక క్రమం పద్ధతులు పాటించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని? ఆత్మను సంభాషించుకుంటున్నాయి అక్కడ. నీ పెదవులతో సంబంధం ఏముంది అక్కడ? నీ పదవులతో సంబంధం ఏముంది అక్కడ? ఏ పదం ఉపయోగిస్తావు? నీకు ఎందుకు అటెన్షన్? ఎందుకు? ఆత్మ ఇంకొక ఆత్మతో మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఎంత గొప్ప థియాలజీ నీకు తెలియదమ్మా. అది వేదాంతం అంతే. ఆత్మ ఇంకొక ఆత్మతో మాట్లాడితే అది ఆత్మ ఎందుకు ప్రార్థన చేయటము. ఇప్పుడు అదే పని చేస్తుంది అన్న. ఏం చేస్తుంది అక్కడ? ఆమె ప్రార్థన చేస్తుంది, హృదయ వేదన మొత్తం కూడా బయట పెడుతుంది. పెద్దలు మాత్రం కదులుతున్నాయి, సౌండ్ రావట్లా. పెదవులు మాత్రం కదులుతుంది, సౌండ్ రావట్లేదు. ఇది చూశాడు అక్కడ పూజారి. ఎవరు? ఏలి చూశాడు, దూరం చూస్తా ఉన్నాడు. ఈ మ్యాజిక్ అంతా, ఈ మాట్లాడుతుంది సౌండ్ రావట్లేదు. ఒకసారి చెవులు తిట్టు అనుకున్నాడు, నాగినిపించటం లేదేమో అనుకుని ఇంకా కొంచెం దగ్గర పోయి ఉంటాడు. ఇంకొకసారి విని ఉంటాడు, సౌండ్ రావట్లా. ఎందుకని? ఈమె ప్రార్థన వేరు, స్థితి వేరు. ప్రార్థనలో పదములు దాటిపోయి ఆత్మతో సంభాషించే యొక్క మౌన ప్రార్థనకు వెళ్ళిపోయింది. అది ఒక లోకంలోకి వెళ్ళిపోయింది. ఈయన దగ్గరుండి వింటా ఉన్నాడు, ఏమైనా వినిపించుద్దా అని. వినిపించటంలా బోరును ఏడుస్తుంది, హృదయ వేదన మొత్తం అడబెడుతోంది, మాట లేదు. ఆ పార్థం ఏమన్నాడు చదవమ్మ తర్వాత? తప్ప త్రాగి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పూజారి ఆ ప్రార్థన చేసుకున్నాడు ఆ భక్తుడిని. ఒక స్త్రీ వచ్చి దేవాలయంలో కూర్చొని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ప్రవక్త, అక్కడ యాజకుడు ఏమంటున్నాడు? ఈమె మత్తులో ఉంది, ఈమె
మత్తులో ఉంది ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు ఏం మాట్లాడుతుందో తెలియదు అసలు మాట వస్తుందో లేదో కూడా తెలియటం లేదు పెద్దాల మాత్రం గబగబ కదిలిస్తుంది అప్పుడు అర్థం చేసుకున్నాడు కదా నీ భక్తి స్థితిని నువ్వు చేసే ఉపవాస ప్రార్థనలు కానీ నువ్వు చేసే ఒక బైబిల్ క్రియలు కానీ నువ్వు చెప్పే జపమాలను కానీ నువ్వు రోజు గుడికి వస్తుంటే ఎంతమంది నిన్ను అపార్థం చేసుకోవట్లేదు ఏమంటారు ఇప్పటిదాకా సీరియల్ చూసిందిగా ఇప్పటిదాకా సీరియల్ చూసి పెద్ద సౌండ్ పెట్టింది గుడి గంట పట్టుకుని వెళ్ళిపోతుంది కదా ఏ సీరియల్ చూస్తే పూజ చేయకూడదు పూజలు చూడకూడదా ప్రార్థన చేయకూడదా ఎవరు చెప్పారు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అప్పుడు ఘనంగా చెప్పుకో నువ్వు అమ్మ నేను చూశాను కాబట్టి ప్రార్థనకి వెళ్తున్నానమ్మా ఎందుకని పాపాత్ముల కోసమే దేవుడు వచ్చాడు హ్యాపీగా వెళ్తానమ్మా పర్వాలేదు ఇప్పుడు చూసిందంతా అక్కడ అప్పచెప్పేసి కడుక్కొని మరలా వస్తా హ్యాపీగా ఎంతమంది లేదు మన అపార్థం చేసుకునే వాళ్ళు నిందించేవాళ్ళు ఎంతమంది లేరు ప్రార్థన చేస్తుంటే ఏమా ప్రార్థన చేసేది ఏమా గుడికి వెళ్ళేది లేరా ఉన్నారు ఉన్నారు పూజారే యాజకుడే చూసి ఈమెంది గుళ్ళు ఈ టైంలో వచ్చి ఈ పొద్దున్న ఈ వేషం ఏంది అమ్మ మొత్తు వదులు మొత్తు వదులు ఇంటికి వెళ్ళిపో ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఒకటి యేసు ప్రభువు స్వస్థపరుస్తాను ఇదిగో మరణించిన ఆ కుమార్తెను లేపుతాను అంటే అక్కడ హేళన చేశారు ప్రభు ఆ కోపంతో వెళ్ళిపోలా చిన్నపుచ్చుకోలేదు ఏం చేశాడు చేస్తా ఉన్నానని చెప్పేసి చేయబట్టుకున్నాడు తల్లి తాకుమే అన్నాడు లేచి కూర్చుంది లేచి కూర్చుంది అక్కడ ఏమన్నా వాక్యం రాయబడి ఉంటుంది ఆ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్య చకితులయ్యరి చదవండి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్య చకితులయ్యరి ఈ సంఘటన తండ్రి వెళ్ళి పాదాలపై పడ్డాడు తండ్రి వెళ్ళి దగ్గరుండి ప్రభువుని తీసుకుని వచ్చేస్తున్నాడు విశ్వాసం ఉంది కానీ చివరికి ఏం చేశాడు వారిని ఆశ్చర్యంలో ముంచేశాడు ఇది చేయొచ్చా ఇలా కూడా చేయొచ్చా ఇలా కూడా చేస్తాడా దేవుడు అని అందరు కూడా ఆశ్చర్యపోయారు సారా విషయంలో ఏం జరిగింది ఆమె నవ్వినా కానీ ఎవరికి వినపడకుండా లోలోపన నవ్వుకుంటే బయటకు తీసుకొచ్చి పెద్దగా నవ్వమ్మా పర్వాలేదు పెద్దగా నవ్వు పర్వాలేదు ఎందుకని ఈ సమయంలో కూడా నేను నీకు ఇదిగో సంతానం కలుగు చేయగలను నిన్ను చూసిన వారు కూడా నవ్వుతారు అంతే అక్కడ వాళ్ళ స్పందన ఏంటి ఆశ్చర్యంతో నింపాడు దేవుడు ఇక్కడ వేరే నవ్వులతో ముంచుతూ ఉన్నాడు ఈ మూడో విషయంలో చదవండి అక్కడ ఏలీ గారి యొక్క ఆశీర్వాదం 17వ వచనం చదవండి అమ్మా ఏలి అట్లయినా ప్రశాంతముగా పోయిరమ్ము ఇజ్రాయేలు దేవుడు నీ మనవి నిందించిన నోటి చేత ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అపార్థం చేసుకున్నాడు మత్తులో ఉందనుకుని అపార్థం చేసుకుంటే ఈమె ఆ బాధంతా చెప్పుకుంది అప్పుడేమంటున్నాడు దేవుడు నీ మనవిని ఆలించును గాక ఇప్పటిదాకా అపార్థం చేస్తున్నానమ్మా ఇప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను నీకోసం నేను ప్రార్థన చేస్తున్నట్లయితే నీ కోరిక నెరవేరును గాక దేవుడు నీ మనవిని ఆలకించును గాక ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ దేవుడు ఎలా మలుస్తాడు చూడమ్మా ఎలా మలుస్తాడు సందర్భాలను మనుషులను ఎలా మలుచుకుంటాడో ఎలా ఉపయోగించుకుంటాడో వాక్యమే చెప్తుంది మనకి వాక్యమే చెప్తుంది అందుకని ఏనాడు కూడా దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడకూడదు ప్రభు అంటాడు ఒక మాట నువ్వు ఏవన్నా చెయ్యి నేను క్షమిస్తా నువ్వు నన్ను సిలువై పక్కలో పడువు ముళ్ళ కిరీటం పెట్టు ఏమన్నా క్షమిస్తా కానీ పవిత్రాత్మకు వ్యతిరేకంగా ఉన్న అంటే మాత్రం ఇంకంతే అయిపోయావు పవిత్రాత్మకు వ్యతిరేకంగా ఉన్నంటే నేను క్షమించనట్టు లేదు క్షమాపణ లేదు నాకేమన్నా చేయి నన్నేమన్నాను ఆత్మను నూకించపరచుకు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ కాబట్టి పవిత్రాత్మ దేవుని మనం ప్రార్థన చేయాలి ప్రభువా ఆత్మతో నింపు మమ్మల్ని స్వస్థపరచు ఇదిగో నేను అవిశ్వాసమైన సందర్భంలో మళ్ళీ విశ్వాసంతో నింపు అప్పుడు నమ్మకముగా ఉంది సారా కానీ నమ్మకంతో నింపా
విశ్వాస సంగతితో ఉంటే ఇదిగ భయపడకు విశ్వసింపుము నీ కుమారుడు మరలా స్వస్థత పొందును అని చెప్పాడు. బలము చేకూర్చాడు దేవుడు. ఆ ప్రార్థన మనం చేయాలి, ఆ ప్రార్థన మనం చేయాలి ప్రభువా. అప్పుడప్పుడు మన విశ్వాసము బలహీనపడుతుంది, సన్నగిల్లుతుంది, బలపరచు. చాటు చాటు నేదో నవ్వుతున్నాను, చాటు చాటు నేదో సంతోషంగా ఉన్నాను, కానీ పబ్లిక్లో నేను ఎక్కువగా నవ్వలేకపోతున్నాను. ఎందుకని? నా జీవితం వేరు నాయన, నన్ను మార్చు, విశ్వాసంలో బలపరచు, స్వస్థపరచు అని దేవుణ్ణి ఒక హన్న ప్రార్థన చేసిన విధముగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభువు ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దైవల సర్వేశ్వర ఘనమైన దేవ, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఈ సాయంకాలం వేళ ప్రభు. మమ్మందరిని కూడా ఇదిగో ఒక కుటుంబముగా ఇక్కడ సమావేశపరిచినందుకు, ఇక్కడ కూడటానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఆలోచనను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రభు. ఇందుకున్న ప్రతి ఒక్కరిని కూడా మేము సమర్పిస్తూ ఉన్నా. ఈ ప్రార్థన ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మను పొంది ఏ అయితే రోగాలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, వాటిని అధిగమించే భాగ్యం దామని వేడుకుంటున్నాం. వాక్యంతో వాక్యంలో మాకు మాట్లాడినందుకు, మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రభా. ఇదిగో స్తుతి ప్రార్థనలకు వెళ్ళిపోతూ ఉండగా, స్వస్థత ప్రార్థనలకు వెళ్ళిపోతూ ఉండగా మాకు సహాయం చేయండి. మేమందరం కలిసి ప్రభా ఈ కుటుంబం కోసం, ఈ దంపతుల కోసం, మనోజు సునీతల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించండి, మా కోసం ప్రార్థన చేయండి అని వారు మమ్మందరిని కూడా ఆహ్వానించారు. మేము చేసిన ప్రార్థన ఫలితం లభించే విధముగా, మా ప్రార్థనలో స్వచ్ఛత ఉండే విధముగా, మా మాటలు పరిశుద్ధమైన మాటలుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. దైవ సర్వేశ్వర, ఈ స్థుతి ప్రార్థన నడిపించిన విధముగా ఈ తర్వాత కార్యక్రమం కూడా నడిపించమని, ఆత్మతో నింపమని మా నాదుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. Thank you.
Maria, I need you.
प्रार्थन चेद्दाम मनंदर कूडा अडिगारु मा इंटिकि रंडि मा कोसम प्रार्थन चेयंडि प्रभुनु आश्रयिंचालि नन्नु स्वस्थपरचालि నమ్ములను కూడా నవ్వులలో ఉంచాలి అన్నాడు సారాను ముంచాడు అలాగే మాకు కూడా నవ్వులు దయచేయాలి అని అడిగారు అందరు కూడా ఇదిగో ముగ్గురు వచ్చి ఆశీర్వదిస్తేనే ఏడాది తిరగక ముందే సారాకు మారుని కన్నది ఇంతమంది ఉన్నామే దాదాపుకి 80 మంది అయ్యామే 80 మంది చేతులు చాచి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఆలకించడా
అమ్మా విశ్వాసం ఉంచు ప్రార్థన గట్టిగా చేయి పట్టు విడవకుండా చేయి యాకోబు ఏ విధంగా దేవుడితో పిలుగులాడాడు నీ ప్రార్థన అలా ఉండాలమ్మా అడిగారు పిలిచారు ప్రార్థన చేయండి మా కోసమని ఈ దంపతుల వైపు మీ హస్తంలో నుంచి ప్రార్థన చేయండి ఆ దేవదూతల హస్తం మీలో ఉండాలి ఆ హస్తం మీదే ఉండాలి సారాను అబ్రహామును దీవించిన విధముగా దేవా ఈ ఇద్దరిని కూడా ఆశీర్వదించండి ముసలి తనములో కూడా ప్రభువా సంతానం కలుగు చేసేవే ఆ కృపను వీళ్ళకి దయచేయండి అయ్యా నీకు అసాధ్యం అనేది ఏది లేదు ప్రభువా నీకు అసంభవం అనేది ఏది లేదు ప్రభువా ఇదిగో దీవించండి ఇదిగో దీవించండి ఈ యొక్క దంపతులను దీవించండి ప్రభువా నవ్వులలో వీళ్ళని ముంచమని వేడుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి నిర్మల మనస్సుతో నిశ్చలమైన మనస్సుతో ప్రార్థన చేస్తే ప్రభువా ఆలకిస్తాడు యెషయా గ్రంథం 51లో పలుకుతూ ఉన్నాడు నేను ఉన్నత ఉన్నత స్థలములో సింహాసనం పైన ఉండేవాడును కానీ నిశ్చల మనస్సులు ప్రార్థన చేసిన వారి మధ్య నేను వింటాను వారి ప్రార్థన ఆలకిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఇదిగో ప్రభు మన మధ్య ఉన్నారనుకోండి మన మధ్య ఉన్నారనుకుని ప్రార్థన చేయండి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా సాధ్యమని లేదు లేదయ్యా స్తోత్రం లజరు బయటికి రా అంటే నడిసి వచ్చాడు అయ్యా స్తోత్రం లజరు బయటికి రా స్తోత్రం కట్లు కట్టిన బయటకు వచ్చాడు అయ్యా నడుచుకుంటూ వచ్చాడు అయ్యా స్తోత్రం అంత శక్తివంతమైనది ప్రభాని మాట అంత పదునైన మాట ప్రభాని మాట స్వస్థపరిచే మాట నాయన అద్భుతాలు చేసే మాట నాయన ఇదిగో జీవంతో లేపు మాట నాయన నీకు స్తోత్రం 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 నాయన ఇదిగో విడుదల దయచేయండి విడుదల దయచేయండి విడుదల దయచేయండి ప్రతి ఆపద నుండి ప్రతి ఆటంకం నుండి ప్రతి రోగం నుండి ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభా నీకు స్తోత్రం 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 హల్లెలూయా 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 అందరు కూడా లేచినలు పెడదాం అందరు కూడా లేచినలు పెడదాం దంపతులు మోకరించి ఉంటుండగా పైకి లేచి యేసు ప్రభు ఏ విధంగా చేతులు చాచి ఉంటారో తిరుగుదేత యొక్క స్వరూపం ఆ విధంగా నీ చేతులు రెండు కూడా ఈ దంపతుల వైపు ఉంచు ఈ దంపతుల వైపు చూపించు స్తోత్రం హల్లెలూయా 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 ఆ బాలిక చేయి పట్టుకొని తల్లి తాకుమే అన్నాడు అద్భుత శక్తి దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు.